డ్రగ్స్ తీగలాగితే డొంక మొత్తం కదులుతోంది. ఒక్కొక్కరిని విచారించే కొద్దీ కొత్త లింకులు బయటపడుతున్నాయి. దీంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసింది సిట్. ఇప్పటికే నలుగురు విచారించిన సిట్ అనేక కీలక అంశాలు రాబట్టింది. ఆ వివరాల ఆధారంగా మరో లిస్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్తో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ మొదలుపెట్టింది సిట్. 11 గంటల పాటు డైరెక్టర్కే సినిమా చూపించింది. ఊహించని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆషామాషిగా ఆధారాలతో ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో కొన్ని విషయాలు ఒప్పుకోక తప్పలేదు పూరికి. ఓ దశలో అరెస్టు చేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ సుదీర్ఘ విచారణ తర్వాత పూరిని విడిచిపెట్టింది సిట్. అటు విచారణలో పూరి మరికొందరికి సంబంధించిన క్లూస్ కూడా అందివ్వడంతో ఆగస్టు 3 తర్వాత మరోసారి విచారిస్తామని ప్రకటించారు. పూరి వాంగ్మూలం ఆధారంగా టోకెన్ నెంబర్ 2 శామ్కే 9ని విచారించింది సిట్. అయితే పూరి అంత సుదీర్ఘంగా కాకుండా కాస్త తక్కువ టైంలోనే వదిలిపెట్టింది. ముఖ్యంగా పూరితో ఉన్న సంబంధాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కెల్విన్తో పరిచయం పైన ఆరా తీసింది. మూడో రోజు జరిగిన విచారణలో సుబ్బరాజు అనేక కీలక అంశాలు వెల్లడించినట్లు స్వయంగా సిట్ అధికారులే ప్రకటించారు. మొదట మొండికేసిన సుబ్బరాజు ఆ తర్వాత ఓపెన్ అయ్యాడు. నిజానికి సుబ్బరాజు చెప్తాడని సిట్ అధికారులు కూడా ఊహించలేదు. కానీ విచారణలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగానే ఉపయోగపడ్డాడు. సినీ రంగానికి చెందిన సుమారు 15 మంది కొత్త పేర్లు బయట పెట్టడంతో పాటు కొన్ని పబ్బుల అసలు భాగోతాన్ని తేటతెల్లం చేసినట్లు తెలుస్తోంది. ఇక 4వ రోజు తరుణ్ వంతు. తరుణ్ మొదటి నుంచి విచారణకు సహకరించినట్లు తెలుస్తోంది. పబ్బుల ద్వారా సినీ ఫీల్డ్కు డ్రగ్స్ ఎలా అందుతున్నాయనే సీక్రెట్స్ అన్ని రివీల్ చేశాడు. ఈ నలుగురు చెప్పిన విషయాలన్నింటినీ స్టడీ చేసి అనేక అంశాల్ని తవ్వితీస్తోంది. విచారణలో కొత్త పందా అనుసరిస్తోంది. ఒక్కొక్కరిని ఒక్కో టీం ప్రశ్నిస్తోంది. అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఉన్నతాధికారులు కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సినీ ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది సిట్.